పులి వేటాడిన దృశ్యాలు అరుదుగా చూస్తాం. అది ఒక్కసారి దాని ఆహారంపై కన్నేసి వెంటపడిందో అంతే సంగతులు. తప్పించుకుంటే ఓకే, కానీ దాని పంజా దెబ్బకి నోటికి చిక్కితే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. అయితే ఓ లేగదూడ కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే పడింది, కానీ తల్లి గేదె చేసిన ధైర్యంతో ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి పులి పరుగుపెట్టి పారిపోయింది. ఉత్తరాఖండ్లోని పౌడి గఢ్వాల్ జిల్లా రికానీకాల్ ప్రాంతంలో జరిగింది ఘటన. ఈ దృశ్యాలను చూస్తే జనావాసాల దగ్గరే జరిగినట్లు తెలుస్తోంది. పక్కనే ఇండ్లు, వాహనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అడవిలో ఉండే మృగాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. అలానే ఈ పులి కూడా అడవి నుంచి రికానీకాల్ ప్రాంతంలోకి వచ్చినట్లుంది. అక్కడే గడ్డి మేస్తున్న గేదెలను చూసింది. ఇక దానికి మంచి ఆహారం దొరికిందనుకుంది. ఒక లేగదూడపై కన్నేసింది. వెయిట్ చేసి దానిపై అటాక్ చేసేందుకు పరుగు తీసింది. పులి రావడాన్ని గమనించిన లేగదూడ కూడా తప్పించుకునేందుకు వేగంగా పరిగెత్తింది. కానీ కొద్ది క్షణాలకే పులి పంజాకు దొరికి కింద పడిపోయింది. వెంటనే పులి గేదె మెడను నోటితో పట్టుకుంది. ఇదంతా చూసిన తల్లి గేదె తన దూడను రక్షించుకోవడానికి పులి మీదకు పరిగెత్తింది. తల్లి గేదె రావడాన్ని చూసిన పులి బెదిరిపోయింది. లేగదూడను వదిలేసి అడవిలోకి పరిగెత్తింది. చివరకు బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది తల్లి గేదె. అక్కడే ఇంటిపై ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రికానీకాల్ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నా తరచూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.